రైతులకు పశుగ్రాసుల పెంపకమునకు వాటి ప్రాముఖ్యతను అధునాతన పద్ధతులతో పాడి పశువుల పోషణ వ్యాధుల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో జిల్లా జాయింట్ డైరెక్టర్ కావలి డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రమేష్ బాబు రైతులకు పలు సూచనలు చేశారు. రైతు భరోసా చైతన్య యాత్రలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి మహేశ్వరుడు, వావేరు బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గొర్రెలకు మరియు మేకలకు నట్టల నివారణ, మందుల పంపిణీ, టీకాల అవగాహన, పశు నష్ట నివారణ పథకం, అమూల్ ప్రాజెక్టు వాటి గురించి జిల్లా జాయింట్ డైరెక్టర్ కావలి డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రమేష్ బాబు వివరించారు. వావేరు బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పశు ఆరోగ్య కార్డులు, మినరల్ మిక్సర్ పంపిణీ చేశారు. అబ్బాయి ఉంటాడు ఇక్కడ కంలో చేర్చి మీకు సబ్స్క్రైబ్ కనిపిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ ముఖ్యంగా పశువులు ఉండే వాళ్ళు, పాడి పశువులు ఉండే ఈ అబ్బాయే దాన్ని ఆ మండల ఆఫీస్లో ఉపాధి హామీ కేంద్రం అనేది ఉంటుంది, అక్కడికి ఈ అబ్బాయే చేర్పి. మీకు కస్టమైజింగ్ సెంటర్ ఈ పది శాతం మార్జిన్ మనీ కట్టుకోవడానికి ముందుకు వస్తే ఆ డిసిసి బ్యాంక్ ద్వారా ముందుకు రా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రైతు భరోసా కేంద్రాల్లో 9వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అగ్రికల్చర్, అదేవిధంగా వెటనరీ సంబంధించినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో పాడి పరిశ్రమ బాగా చేస్తున్నటువంటి గ్రామం మండలంలోని అదేవిధంగా అగ్రికల్చర్ కూడా ఇక్కడ డాక్టర్ బి మహేశ్వరుడు సంయుక్త సంచాలకులు, బస్సు వర్ధ శాఖ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ముఖ్యంగా మేము ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాము. ఈ చైతన్య యాత్రలో మా పశు వైద్య సిబ్బంది ఈ ఫ్రమ్ ఉప సంచాలకులు టు ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వరకు అందరూ పాల్గొని రైతులకు ఉన్న వివిధ సమస్యల గురించి ఈ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఔత్సాహిక రైతులు ఉన్న చోట్ల మనం ఫాడర్ వీక్ సెలబ్రేషన్స్ కూడా 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరుపుకుంటున్నాము. ఈరోజు ఫాడర్ వీక్ సెలబ్రేషన్స్ ముగింపు రోజు. ముఖ్యంగా ఈ ఫాడర్ వీక్ సెలబ్రేషన్స్లో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి రైతులకు విన్నవించడం, అదేవిధంగా మేలు రకాల పశుజాతి విత్తనాలను సప్లై చేయడము, మేము ఆర్బీకేల ద్వారా జిల్లాకు 90 మెట్రిక్ టన్నులు ఇండెంట్ పెట్టాము, అది ఆర్బీకేల ద్వారా కూడా సప్లై చేస్తాము. ముఖ్యంగా ఈ రైతు భరోసా యాత్రలు ముగించిన తర్వాత మాకు ఈ గొర్రెలలో నట్టల నివారణ ప్రోగ్రాం కూడా